అందరికీ హాయ్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మోనాలిసా, నేను తెలంగాణ ట్రాన్స్జెండర్ని. నేను తెలంగాణలో గత 20 ఇయర్స్ నుంచి జీవిస్తున్నాను ట్రాన్స్జెండర్గా. చెప్పమ్మా. Good afternoon to everybody. I'm Mona Lisa, a transgender woman living in Telangana since 20 years. I think gata 15 years kritamu konni edaitho konni vargalu untai kada groupijallo high commanding unna guruvulu valla valaku valaki misunderstanding kotlaatlu panchayatlayi aa samayamlo memu maakanna mundunna గురువుల కోసము మాట్లాడడానికి పిలిస్తే మమ్మల్ని ఒక ఒక వర్గం వారు ఒక వర్గం వారు కొట్టుకొని ఆ సమయంలో మేము అక్కడికి వెళ్ళటం వల్ల మా మీద వేరే వర్గం వారు మమ్మల్ని వాళ్ళ మీద కేసు పెడుతూ దాంట్లో మమ్మల్ని కూడా టచ్ చేశారు T97. సో బికాజ్ సర్టన్ టెరిటోరియాలిటీ అండ్ అనిమోసిటీ within transgender communities that are generationally and historically dependent on traditional transgender livelihoods, there is a lot of animosity and territoriality, and because of that cases and counter cases were filed, false cases were filed, and I got implicated, that is Mona Lisa Amma got implicated, I got implicated in under section 307. ఆ వర్గం వాళ్ళకి దెబ్బలు తగిన వాళ్ళకి మాకు కానీ వాళ్ళకి కానీ ఎటువంటి విరోధం కానీ కొట్లాట్లు కానీ పంచాయతీ కానీ లేదు. ఆ కమిట్మెంట్లో వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్లో కొట్లాట్లలో మమ్మల్ని పిలవటాన మేము అక్కడికి వెళ్ళినందుకు మమ్మల్ని పాస్ కేసు బుక్ చేశారు. అప్పుడు మమ్మల్ని 307 కింద బుక్ చేసి మాకు రిమైండింగ్ పంపించారు. సో వైల్ ఐ హడ్ నో రోల్, ఐ వాస్ సక్డ్ ఇన్ టు ద వొర్టెక్స్ ఆఫ్ దిస్ territorial animosity between groups, and I was remanded under section 307 and was sent to remand. అప్పుడు రిమాండ్ పంపించిన తర్వాత 307 వెతనికి చల్లపల్లి జైల్లో వేశారమ్మా. అప్పుడు పోలీస్ స్టేషన్లో మాకు ఏం చేశారంటే, మిగతా వాళ్ళందరూ ఆ గ్రూప్లో ఎవరైతే కేసులో ఉన్న నెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ పరారులో ఉంటే మేము దొరికాము. మేము దొరికితే వాళ్ళు కూడా వచ్చి కలిసి బెయిల్ తీసుకుందాం అని చెప్పి మాకు పంపించేసి మేము లోపల ఉండిపోయినాము. 70 డేస్ ఉన్నాము. ఆ 70 డేస్కి వెళ్ళటానికి ముందు మాకు డాక్టర్ చెకప్ చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు మెయిల్ అనే సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మమ్మల్ని మెయిల్ చేయాలని పంపించారు. అది కూడా చల్లపల్లికి పంపించారు. సో వన్ ఐ వాస్ రిమాండెడ్ వి అస్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ హూ గాట్ సక్డ్ ఇన్ టు ఇట్ వర్ డినూడెడ్, strip searched, disrobed, and it was very dehumanizing to go through that by male police personnel. We were sent to male prison after a lot of dehumanizing, demeaning treatment, and we were sent to the male prison. అక్కడ పంపించిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు చెకప్కి మగవాళ్ళు మొత్తం బట్టలు ఇప్పదీసి మేము హెయిర్స్తో చెవు పొక్కలతో ముక్కు పొక్కలతో మేమంటే బ్రెస్ట్ ఇంప్లిమేషన్ చేసుకునే హార్మోన్స్ వాడుకున్నాము, జుట్టు పెంచుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాష్ చేసిన కాలేదు కాబట్టి మగవాళ్ళు మొత్తం బట్టలు ఇప్పి నంగంగా మమ్మల్ని చెకప్ చేశారు. Despite the fact that we were in the midst of our transition, many of us were on hormones. We had either breast implants or we had our breasts that developed. But despite all of that, for the sheer fact that we hadn't undergone a full-fledged sex reassignment surgery, for the sheer fact that we hadn't undergone vaginoplasty, we were yet strip-searched, denuded, disrobed, groped by male police personnel who made nasty comments about our nose studs, hair, and in the under the garb of a checkup demeaned us, and we were despite that sent to the male prison. అక్కడ పోలీస్ వారు మమ్మల్ని చెకప్ చేసిన తర్వాత లోపల తీసుకెళ్లి మమ్మల్ని ఒక రూమ్ లో బంధించారు. ఆ రూమ్ లో బంధించి మమ్మల్ని విత్ ఇన్ కమ్యూనిటీ ఇద్దరం దొరికాము. మా ఇద్దరిని ఆ రూమ్ లో బంధించారు.
బంధించి మాకు ఎప్పటికీ 24 గంటలు లాకప్ లోనే ఉండేవాళ్ళము. ఈవినింగ్ అయ్యేసరికి చెరొక రూమ్ లో వేసేవాళ్ళు, మాకు ఫుడ్ గిడ్డ అంతా లోపల ఇచ్చేవాళ్ళు. Having been sent to the male prison, we were sent in, confined to a room there, and we were let out only in evenings. But overall, it was a male prison. In the evenings, we were given food. మాకు ఎప్పటికీ రిలీవ్ ఇచ్చేవాళ్ళు కాదు, బయటికి పిలిచేవాళ్ళు కాదు, మమ్మల్ని వదిలేవాళ్ళు కాదు. 24 గంటలు మేము 70 రోజులు కూడా లాకప్ లోనే ఉన్నాము. There was nobody to talk to. We were locked up inside, nobody to talk to, nobody to even inquire upon us, and it was a very traumatic experience. వీక్లీ వన్స్ జైలు వచ్చేవాళ్ళు, వాళ్ళు చెకప్కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడల్లా మమ్మల్ని, మీరు జుట్టు కట్ చేసుకోవాలి, మీరు ఇట్లా ఉంటే కుదరదు, మీ ట్రాన్జెండర్లు అంటున్నారు, మీ ట్రాన్జెండర్లు ఎలా కాబట్టి మీ జుట్టు కట్ చేసుకోవాలని మమ్మల్ని చాలా బాధ పెట్టేవాళ్ళు. 2-3 సార్లు కూడా మంగళవారం పిలిపించి జుట్టు కట్ చేయడానికి వస్తే మేము మాట్లాడాము, మేము చేసామో లేదో మీకు తెలియదు సార్, మమ్మల్ని రిమైండ్ పంపించారు, అనుమానాస్పదంగా ఉంది, కోర్టులో తేలిన రోజు మేము శిక్ష అర్హులు అని మీరు మాట్లాడాలి, మీరు ఏ విధంగా మమ్మల్ని టార్చర్ చేస్తారని మేము రిక్వెస్ట్ చేసినా, బతుకులాడినా, మాట్లాడినా కూడా వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తూనే ఉన్నారు. కానీ మేము మా జీవితం మేము మా గుండెల్లో గుప్పిట్లో పెట్టుకొని తప్పని పరిస్థితి నోరు విప్పి మాట్లాడి మా జుట్టుని మేము కాపాడుకోగలిగాము. Every week, the jailers and the prison staff used to threaten to force us to wear to present our gender as men. That they would coerce, that they would forcibly tonsure our heads or cut our hair. And on many occasions, they called in the barbers. But we almost pleaded, went on our knees and pleaded them that we are neither men nor women, and this is our gender. And this is that their choice, that our choice of gender is not a crime. ఇదిల ఉండగానే మమ్మల్ని హాస్పిటల్ బ్యారిక్ లో ఒక రూమ్ లో బంధించారు. లోపల చల్లపల్లి ఉన్న వాళ్ళందరికీ ట్రాన్జెండర్లు అంటారు, కొజ్జోళ్ళు, వాళ్ళకి జుట్లు ఉన్నాయి, వాళ్ళు మగవాళ్ళలాగా ఉన్నారు, కానీ జుట్లు ఉన్నాయి, వాళ్ళు కొజ్జోళ్ళు అంటని అది వ్యాపించిపోయి లోపలంతా మేము చెకప్ చేసి మేము లోపల నడిచి ఆ బ్యారిక్లోకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసిన జనం పబ్లిక్ అంతా పాపులేషన్ అయిపోయి చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని చూస్తానికి ప్రతిరోజు వచ్చేవాళ్ళు. The word spread out, it went out like wild forest fire that a group of transgender persons are in prison, and the rest of the male prisoners would come to see us like zoo animals, to objectifying us, and it was very demeaning. They did many things that I can't even talk about. ఇలా ఉండగా గురువులు పిలిచి మాట్లాడటానికి రమ్మని పిలిచి కేసులు ఎరికిచ్చినా కూడా మమ్మల్ని లోపల పంపించేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మమ్మల్ని 70 డేస్ నుంచి వీళ్ళందరూ పరారులో ఉండి మా లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు, వాళ్ళు తెలుసుకోకుండా బయట ఏం జరుగుతుందో మాకు తెలియకుండా కనీసం మమ్మల్ని చూస్తానికి కూడా ఎవరు రాలేదు విత్ ఇన్ కమ్యూనిటీ. The structural monstrosities are so complex that many of us who had nothing to do with this territoriality and animosities within communities who are at the bottom of the pyramid got crushed, while the overlords, the gurus, the nayaks and so on, they were safe, they weren't remanded, and people like us who were at the bottom of the pyramid were bearing the brunt of it. None of our gurus or nayaks came to even meet or check on us during mulaqats. They were safe and sound in their homes. వాళ్ళు బాగున్నప్పుడు విత్ ఇన్ కమ్యూనిటీలో వర్క్ చేయించుకుంటారు, మంచి చెడు అంటారు వాళ్ళ వాళ్ళ గ్రూపేజాల మధ్య. ఎవరైతే వ్యవస్థలో ఉన్నవాళ్ళు, కొంత అందరూ కాదు, వ్యవస్థలో ఎంతమంది ఉన్నా కానీ కొంతమంది హైకమాండింగ్గా కొంచెం టాలెంట్ పర్సన్స్ ఉండి వాళ్ళు డిమాండ్ ఎదుటి మనిషిని త్రొక్కుబై వేయబడి వాళ్ళ మాటలు చెప్పు చేతల్లో వాళ్ళ అనుచరుల్లో ఉండకుండా ఉన్నప్పుడు కావాలని ఇరికించి లోపలికి పంపించే పాస్ కేసులు ఎక్కువైపోతున్నాయి విత్ ఇన్ కమ్యూనిటీలు కూడా. దానివల్ల చాలా కమ్యూనిటీ వివక్ష జరుగుతుంది, మానసికంగా కుంగిపోతున్నాము. దాని యొక్క వెనుకున్న బలం మాకు కమ్యూనిటీ ఉంది, మాకు పేరెంట్ లాగా ఆదుకునే వాళ్ళు ఉన్నారని నమ్మకం కూడా లేకుండా బానిసత్వంలో బతుకుతున్నాం మేము.
While this was our experience, this is certainly not an exception and was and continues to be the norm. The gurus who let us down, the Nayaks and the leaders who let us down, these are certain sections within the communities. I'm not trying to generalize the entire transgender or hijra community. There are some good gurus, but there also are nasty, horrible persons as well. And we were sacrificed at the altar of somebody else's greed and territoriality. ఇదిలో ఉండగా లోపల జైలు లోపల చల్లపల్లిలో ఉన్న వ్యక్తులు మగవాళ్ళంతా మమ్మల్ని చూసి హాస్యంగా నవ్వటము వింతగా మాట్లాడటము మీకెవరు లేరా మీరు ట్రాన్స్జెండర్లా మీరు ఇలా ఉన్నారా ఆహా మీకేమైంది మీ దాంట్లో మీకు అయిందా మీకెవరు లేరని వివక్ష చేయటం రెండోది మానసికంగా వాళ్ళు మమ్మల్ని చూసి హేళనగా నవ్వటము కన్నులు కొట్టడం మమ్మల్ని చూసి పాటలు పాడటము విచిత్ర విచిత్ర వేషాలు వేసేవాళ్ళు This was on the one side, the suffering we had from within the community. Inside the jail, it was a different story. In the prison, the male prisoners, as I said earlier, came to watch us, take a glimpse of us as though we were animals in a zoo. That apart, there were people who would whistle. There were people who would wink at us. There were people who would make a pass, all to insinuate that we should be sexually available for them. And some would, in the pretext of pitying us, they would project themselves as people who were sympathizing, but at the end of which all they wanted was to gratify themselves sexually. మాకు హాస్పిటల్ బ్యారెక్ లో రూమ్ లో బంధించి తాళాలు వేస్తే వచ్చి వెనక గార్డెన్ లాంటిది ఆ గార్డెన్ వైపు వచ్చేసి మార్నింగ్ 6 to 6, evening 6 వరకు పబ్లిక్ ని వదిలేసే వాళ్ళు కదా లాకప్ లోంచి బయటకు వచ్చేసి వాళ్ళు మమ్మల్ని మానసికంగా వేధించితే కాకుండా శారీరకంగా మీకు కింద ఏమున్నది పైన ఏముండదు ఏముండదు ఒకసారి చూపించని విసిగించటము ఫ్రంట్ గేట్కి వచ్చేటానికి వాళ్ళు బ్యాక్ గేట్కి వచ్చేసి వాళ్ళ బట్టలు జిప్పులు తీసి మాకు విజిల్ వేసి జిప్పులు తీయటము ర్యాగింగ్ లాగా ఒక రకమైన వివరత మానసిక శారీరకంగా మేమే పాల్స్కి ఇరుక్కొని ఈ పరిస్థితులు ఏంటని మేము బాధపడుతుంటే వాళ్ళు అలా శారీరకంగా మెంటల్లీ టార్చర్ చేసేవాళ్ళు So during those intervals, daily intervals every day when we were let out of our rooms, the other male prisoners would not just wink, but some of them would also flash their members at us and make propositions, lewd propositions. And all this was when we were feeling trapped with no choice. Lost in some kind of a territorial animosity that we had nothing to do with. We were at the bottom of the pyramid, and this was like a last straw. There was nothing to console, there was nothing to reassure, but a lot of unwanted, lewd propositions. మాకు మిగతా వాళ్ళు దొరకనప్పుడు కోర్టు తీసుకెళ్లే వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు వ్యాన్ లో అందరు మగవాళ్ళే ఉండేవాళ్ళు రెండోది వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని లోపల నుంచి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు చెక్ చేసి బయటికి పంపించేవాళ్ళు మళ్ళీ బయట నుంచి వచ్చిన తర్వాత కూడా మగవాళ్ళు చెక్ చేసి లోపల పంపించేవాళ్ళు బరబత్తలు బట్టలు ఇప్పేసి కింద కూర్చొని పైన కూర్చొని వంగబడి నుంచొని చేయమని మమ్మల్ని మానసికంగా మీరు ట్రాన్స్జెండర్లే ఉంది మామూలు మాలాగే ఉన్నారు కదా ఉట్టి జుట్టు పెంచుకున్నారు కదా అట్లా ఇట్లా కూడా మమ్మల్ని అడిగి విసిగించి ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు సో యాజ్ వి వర్ ట్రాన్స్పోర్టెడ్ ఆన్ సమ్ ఒకేషన్స్ ఇన్ వ్యాన్స్ వి వర్ స్ట్రిప్ సర్చ్ డిస్రోబ్డ్ డినూడెడ్ బై మేల్ పోలీస్ స్టాఫ్ హూ వుడ్ మేక్ అస్ స్టాండ్ అప్ నూడ్ సిట్ డౌన్ నూడ్ అండ్ వాచ్ అస్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ పోస్చర్స్ వి కుడెంట్ క్వైట్ అండర్స్టాండ్ what objective, how that was mandated in law. It was very confusing. Ultimately, it only further traumatized us. It only added to our trauma. Sorry, Malini. We have to interrupt, but we are out of time. If I could request that if Mona Lisa could wrap in about
2 minutes, 2 more minutes. So samayam chala takku undi. మీరు మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు మిగిలి ఉన్నాయి మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే ఈ 2 నిమిషాల్లో చెప్పేయమని చెప్తున్నారు ఎక్కువ ట్రాన్జెండర్లలో విత్ ఇన్ కమ్యూనిటీలో ఎవరైతే ఇండివిడ్యువాలిటీగా చదువుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎవరైతే ఉన్నారో చదువు డ్రాప్ అయిన వాళ్ళకి చదువుకోవాలని ఉంది పేరెంట్ లాగా సపోర్ట్ చేయకపోయినా విత్ ఇన్ గవర్నమెంట్ అన్న సపోర్ట్ చేస్తే ముందుకు వచ్చి చదువుకోవాలని ఉంది రెండోది భిక్షాటనైనా జిందగీ అంత జీవితమైనా అనిపించి దందాలు చేసుకోవటం అనే బాధలో కూడా చాలా మంది ట్రాన్జెండర్లు ఇబ్బంది పడుతున్నాము అట్లా ఇండివిడ్యువాలిటీ ఉండాలి అనుకుంటే ఏదైతే వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వ్యవస్థలు అందరూ కాదు వ్యవస్థలు కొందరు వ్యక్తులు ఐకమైనింగ్ బానిసత్వము విద్యా ఉపాధి వసతుల గురించి ఇట్లాని మాట్లాడకూడదు ముందుకెళ్ళకూడదు ఎప్పుడు బానిసత్వమే చేయాలి ఎప్పుడు మా చెప్పు చేతల్లో ఉండాలి ఎప్పుడు ఈ దందాలు భిక్షాటనలే ఉండాలని ఎవరైతే శాసిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకతగా కాదు అట్లా కాదు మేము ఇండివిడ్యువల్గా ఉండి మేము మా లైఫ్ని మేము సెటిల్ చేసుకోవాలనుకున్నామని ఏదైనా వ్యతిరేకతగా నిలబడితే వాళ్ళ మీద ఇట్లాంటి ఫాల్స్ కేసులు పెట్టేసి జీవన చెప్పము తర్వాత చెప్తా సరే so in short what Mona Lisa is saying is apart from the mountain pile of a burden and trauma that comes from the society there is violence within communities within the transgender communities there are hierarchies many of it's not throughout the community I'm not trying to paint the entire community on with one brush and color but there certainly are very violent atrocious structures superstructures and persons who put us through a lot of atrocities they do not want us to do anything other than begging and sex work historically and generationally if we were to want to go and do a job or do something other than begging and sex work they get false cases filed on us because we are dependent on begging and begging is criminalized and it's very easy to book us under anti-begging laws and you know we get so deeply entrenched as criminals in the criminal justice system that our hope of getting a job is decimated we may not ever survive these background checks ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వీళ్ళకి ఉక్కపాని బంద్ ఇండివిడ్యువాలిటీ బతకడానికి లేదు వ్యవస్థలో కలిసి ఉండాలి ఈ ట్రెడిషనల్ లోనే కలిసిండి మా వ్యవస్థలోనే మన కిందే బ్రతకాలి లేకపోతే కనుక వీళ్ళకి ఆడుకునే దగ్గర బ్రతకనియద్దు దందాలు చేసుకునే దగ్గర బ్రతకనియద్దు అని వివాదంతో వివక్షత చూసి బానిసత్వంతో తిట్టి కొట్టి కొట్లాటలు చేసి యాజ్ ఎ క్రిమినలైజేషన్ కేసులు పెట్టడం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది ఎప్పటికీ అంతరించిపోవాలి నెక్స్ట్ తరం అన్నా కూడా ఇండివిడ్యువాలిటీగా చదువు విద్య ఉపాధి వసతులు రిజర్వేషన్లు ఇండివిడ్యువాలిటీకి ఎవరు సేఫ్టీకి ఎవరు కాళ్ళ మీద నిలబడి ఎవరు పేరెంట్ లేకపోయినా వన్ ఆఫ్ ద గవర్నమెంట్ పేరెంట్ లాగా నిలవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశము అమ్మ ఇప్పుడు దీని తర్వాత ఇంకోరు మాట్లాడతారు ఇది అనువదించేస్తాను దాని తర్వాత ప్రశ్నలు ఉంటాయి ఇప్పటికి మనది అయిపోయింది సో ఐ యామ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ లాస్ట్ బిట్ what she says is that I hope that our lives that got decimated will be the last ones to thus be crushed we our only hope is that the generations ahead of trans lives would be protected that they would not be limited to begging and sex work that they wouldn't be put at the altar of greed of the society stigma of the society nor of territoriality and internal animosities of our communities that they can pursue whichever profession they want as per their own aspirations and that's my only hope that's what I'm trying to stay afloat for